చూద్దామండి. స్వాతి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు పంచాంగాల్లో ఏ అంశాలను చూడాలి? మనం స్వచ్ఛంగా చెప్పుకున్నాం పంచాంగం అని, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఇవి పంచ. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనకి వస్తుంది. ప్రధానంగా అందరూ చూచేది తిథి, వారం, నక్షత్రం, తరువాత లగ్నం, దాని తర్వాత లగ్నంలో ఉండేటువంటి శుభ పాపగ్రహాల దృష్టులు. అలాగే ప్రయాణానికి యోగం చూడాలి. ప్రయాణం చేస్తాం కదా, అప్పుడు ఏం యోగం ఉందో చూడాలి. హోరా అంటారు చూడండి, హోరా వేరు, గుళిక వేరు, యమగండం వేరు, మరి యోగం వేరు. అందులో యోగంలో కూడా రకరకాల యోగాలు ఉంటాయి. ఈ ఉన్న 27 కరణాలు లేదా 13 కరణాలు చెప్తాం కదా యోగాలని, ఈ యోగాలు కరణాలు కాకుండా ఇంకా వేరే యోగాలు కూడా ఉన్నాయి. దగ్ధ యోగం, శుభయోగం, రెంటిని కలిపితే 13 రాకూడదు. తిథి వారగ 13 వచ్చిందనుకో దగ్ధయోగం అంటాడు. ఉదాహరణకు ఏకాదశి సోమవారం అయింది, మనం ఏమనుకుంటాం, చాలా ప్రశస్తంగా ఉంది అనుకుంటాం. సోమవారం ఏకాదశి రెండు మంచివే కదా, కానీ రెండు కలుపుకుంటే ఎంతయింది? 11 2 13 దగ్ధయోగం. అలాగే ద్వాదశి పాడ్యమి పనికిరాదు. ఇలా కొన్ని విషయాలు ఉంటాయి. ఇలా యోగాలు ప్రయాణానికి, శుభకార్యానికి కొన్నిటికి చూడాలి. అన్నప్రాశనం, అక్షరాభ్యాసం, కేశఖండనం, ఈ మూడిటికి కరణం చూడాలి. కరణం, తిథి, వారం, నక్షత్రం, కరణం. ఇక యోగం అనేది సందర్భాన్ని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి కొన్ని కొన్ని చూస్తాం. అన్ని తపోదోషమైనవి తిథి, వారం, నక్షత్రం. ఇందులో వారం కంటే తిథి గొప్పది, తిథి కంటే నక్షత్రం గొప్పది. నక్షత్ర బలం బాగుండి లగ్న బలం బాగుంటే తిథి కొంచెం అటు ఇటు అయినా చేసుకోవద్దు. మన వివాహాలు అష్టమి నాడు చేస్తాం, సవితి నాడు చేస్తాం, షష్ఠి నాడు చేస్తాం, చతుర్దశి నాడు చేస్తాం. ఎప్పుడు నక్షత్రం బాగుండి, వారం బాగుండి, లగ్నం బలం బాగుంటే చేస్తాం. అందువల్ల వారం కంటే తిథి గొప్పది, తిథి కంటే నక్షత్రం గొప్పది, నక్షత్రం కంటే యోగం గొప్పది, ఇలా యోగం కంటే లగ్నం గొప్పది. మళ్ళా లగ్నంలోనూ గ్రహదృష్టి, గ్రహదృష్టిలలో గురు, బుధ, శుక్రుడు. లగ్నానికి గురుదృష్టి ఉంటే లక్ష దోషాలు పోగొడుతుంది. గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ కేంద్ర స్థానాల్లో అంటే 1 4 7 10 ఈ స్థానాలలో ఉంటే లక్ష దోషాలు పోతాయి. అంటే నవ్వులు ఏ ఒక్కరున్నా, నవ్వులున్న పని లేదు, ఏ ఒక్కరున్నా లక్ష దోషాలు పోతాయి. అందుకే లగ్నము, లగ్న దృష్టి, లగ్న గ్రహస్థితి, తిథి, వారం, నక్షత్రం, కొన్నిటికి యోగం, చాలా తక్కువ వాటికి కరణం, అన్నిటికీ లగ్నం. ఇవి మనం చూచి కార్యక్రమాలు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి, సంతోషంగా ఉంటాం.